నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో వాగులు వంకలు పొంగిపొర్లడమే కాకుండా అది ఉన్నటువంటి రహదారులు కూడా ఎక్కడికక్కడ పాడైపోయి ప్రజలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించే పరిస్థితి వచ్చింది। అదే కాకుండా కొన్ని కొన్ని ఏదైతే బ్రిడ్జిలు ఉన్నాయో ఆ బ్రిడ్జిల కాడ కూడా చెత్త చెదారము లేదా కెనాల్ లాంటివి పూడ్చుకుపోయి నీళ్ళని స్టక్ అయిపోయి ఇట్లా రోడ్ల మీదకి వచ్చి రోడ్లన్నీ కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి। అదే కాకుండా పట్టణంలో చూస్తే కొంత రియల్ ఎస్టేట్ చేసినటువంటి చోట్లల్లో మరి ఏదైతే పాత కాలువలు ఉన్నాయో అవి అన్నిటి కూడా పూర్తి చేయడం తోటి అవి కూడా కొంత ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది। కాబట్టి జిల్లా యంత్రాంగం కూడా అదే విధంగా వివిధ శాఖల అధికారులు ఎక్కడికక్కడ ఎందుకు మరి రోడ్ల మీదకి నీళ్ళు వచ్చినాయి అనేది కూడా గమనించి ఎక్కడైతే కాలువలు పూడ్చుకుపోయినాయో అవన్నీ కూడా వెంటనే తొలగించే విధంగా చొరవ చూపించాలని కూడా కలెక్టర్ గారికి వివిధ శాఖల అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అదే విధంగా మరి ఆయా శాఖల మంత్రులు ఆర్ఎన్బి కానీ పిఆర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ రోడ్లు దాదాపుగా చాలా చోట్ల కోతకు గురైనాయి, అసలు వెహికల్స్ కూడా నడవలేని పరిస్థితి ఉంది। కాబట్టి ఇని వెంటనే ఆయా శాఖల అధికారులతోటి స్థానిక అధికారులతోటి నివేదికలు తెప్పించుకొని మరి యుద్ధపాది ప్రాతిపదికన మరమ్మతులకు కూడా నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఆర్ఎన్బి పిఆర్ అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులను కోరుతూ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో చాలా మంది గుడిసెలు కూలిపోయి పూరి గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళందరి గుడిసెలు కూలిపోయి నిరాశ్రులైపోయారు, నిల్వ నీడ కోల్పోయారు। కాబట్టి వారికి తక్షణ సహాయంగా 50,000 రూపాయలన్న వాళ్ళందరికి కూడా ఒక్కొక్కరికి 50,000 రూపాయలన్న అందించి స్వాస్థ్య ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణానికి చొరవ చూపించి ఇళ్లను శాంక్షన్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఐబీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది। ఇరిగేషన్ అధికారులు చెరువులు కూడా నిండిపోయి మరి మత్తళ్ళు పడి అదేవిధంగా వీకున్న కాడ కట్టలు తెగిపోయి నీళ్ళన్నీ కూడా ఊర్ల మీదకి కానీ వృధాగా కానీ పోతున్నటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి వాటిని కూడా మరమ్మతు చేస్తూ అందుబాటులో ఉండాలని కూడా ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాం।